దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. రామాయపట్నం పోర్టుకు ఈరోజు భూమి పూజ జరుగుతూ ఉంది. ఈ భూమి పూజ ఈరోజు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక పోర్టు రావడం, ఆ పోర్టు వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈరోజు అటువైపున చెన్నై చూసుకున్నా, ఇటువైపున విశాఖపట్నం చూసుకున్నా, ఇలా ఏ నగరమైనా కూడా, అటువైపు ముంబై చూసుకున్నా కూడా, ఇలా ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా, మహా పెద్ద నగరంగా ఎదగాలి అనంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా 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 పెరిగే పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి. పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పోర్టు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఎందుకనంటే నీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఖర్చు చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఒక పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, తద్వారా రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారే అవకాశాలు, పరిస్థితులు ఆటోమేటిక్గా మెరుగవుతాయి. ఎలాగూ మన రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా రాష్ట్రంలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. ఈ చట్టం ఆధారంగా ఖచ్చితంగా కూడా ఎక్కడైనా కూడా ఈ పోర్టులు కానీ లేదా ఈ పోర్టులకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు కానీ ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో వచ్చే అన్నింటిలో కూడా లోకల్ వాళ్ళకే ఆటోమేటిక్గా 75% ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి, ఈ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఊతం వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, ఈరోజు మన రాష్ట్రంలో అక్షరాల దాదాపుగా మన దగ్గర ఉన్న పోర్టులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, మన దగ్గర ఉన్న పోర్టులు దాదాపుగా ఒక 6 పోర్టులు ఉన్నాయి. అందులో కృష్ణపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, గంగవరం కానివ్వండి. ఈ 4 లొకేషన్స్లో కాకినాడలో 2 పోర్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తంగా 6 పోర్టులు మన రాష్ట్రంలో ఉంటే, ఇంతవరకు కూడా రాష్ట్రంలో మనకు 6 పోర్టులు ఉంటే, ఈ 6 పోర్టుల ద్వారా దాదాపుగా 158 మిలియన్ టన్ల కెపాసిటీ విశాఖపట్నం పోర్టు కాక మిగిలిన పోర్టులకంతా కూడా కెపాసిటీ ఉంటే, విశాఖపట్నం పోర్టు ద్వారా మరో 70 మిలియన్ టన్ల కెపాసిటీ యాడ్ అవుతుంది. ఈరోజు ఈ 6 పోర్టుల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకు ఉన్న 6 పోర్టులను ఏకంగా మరో 4 పోర్టులు యాడ్ చేయబోతా ఉన్నాం మనం. అంటే ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్టులు మనం యాడ్ చేస్తా ఉన్నాం. బావనపాడు కానివ్వండి, కాకినాడ గేట్వే పోర్టు కానివ్వండి, మచిలీపట్నం పోర్టు కానివ్వండి, రామాయపట్నం పోర్టు కానివ్వండి, ఇలా మరో 4 పోర్టులు యాడ్ అవుతా ఉన్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్ల కెపాసిటీకి సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ కూడా జరుగుతూ ఉంది. ఈ 4 పోర్టులు యాడ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లను కూడా ఈరోజు వేగవంతంగా కూడా నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్ల పాలెమైతేనేమి, పూడి మడకైతేనేమి,
ఉప్పాడ అయితేనేమి, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, నిజామపట్నం ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, ఓడరేవు ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, చివరికి మన ప్రాంతంలో ఉన్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ అయితేనేమి. ఇవన్నీ కూడా గమనిస్తే 9 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్ట్లు ఈరోజు రాష్ట్రంలో వేగవంతంగా కూడా ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. పోర్ట్లకు సంబంధించి వేగాన్ని ఈరోజు నుంచి స్పీడ్ అందుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలోనే మరో 2 నెలలు తెలక మునిపే మిగిలిన పోర్ట్లకు కూడా భూమి పూజ చేసే కార్యక్రమం వేగవంతమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా 9 ఫిషింగ్ హార్బర్లు, ఈ 4 పోర్ట్లు ఒకసారి గమనించినట్లయితే మన దగ్గర ఉన్న ఈ మిగిలిన 6 పోర్ట్లు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఒక పోర్టు కానీ మనకు కనిపించే పరిస్థితులకి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తి అయిపోతే అక్షరాల ఈ 9 ఫిషింగ్ హార్బర్లకు దాదాపుగా 100,000 మంది మత్స్యకార కుటుంబాలకు పూర్తిగా కూడా ఉద్యోగ అవకాశాలు, ఎక్కడికెక్కడికో గుజరాత్కు అక్కడికి ఇక్కడికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మన రాష్ట్రంలోనే అవైలబిలిటీ లేకి వచ్చే పరిస్థితి ఈ 9 ఫిషింగ్ హార్బర్ల ద్వారా జరుగుతుంది. ఈ 4 పోర్ట్స్ ఏదైతే మనం ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నామో, బావన్పాడ అయితేనేమి, కాకినాడ అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, వీటి ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు నేరుగా కూడా చూసుకున్నా కూడా దాదాపుగా నేరుగా ఉద్యోగాలు వచ్చేటివే, దాదాపుగా కనీసం అంటే ఒక్కొక్క పోర్ట్లో నేరుగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలే దాదాపుగా 3,000-4,000 మందికి ఉద్యోగాలు నేరుగా వస్తాయి. ఆ తర్వాత ఇండైరెక్ట్ ఉద్యోగాలు అయితే ఇక నేను చెప్పాల్సిన పని లేదు. వీటికి తోడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తంగా 100,000 ఉద్యోగాలు వచ్చే అవకాశానికి నాంది పలుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకంలో పెట్టుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి దాదాపుగా 100,000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రామాయపట్నం పోర్టు గురించి 4 మాటలు మాట్లాడాలి అని అంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఈ ఎన్నికలు 2019 ఏప్రిల్లో ఎన్నికలు మన జరిగాయి. 2019 ఏప్రిల్లో ఎన్నికలు అని అంటే అప్పటి పాలకులు గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన అంటాడు. డిపిఆర్ లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు. ల్యాండ్ అక్విజిషన్ లేకుండా, డిపిఆర్ లేకుండా ప్రజలను మోసం చేసేదానికోసం 2019 ఫిబ్రవరిలో వచ్చి శంకుస్థాపనకు ఒక టెంకాయ. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు ఏమీ చేయలా, ఎన్నికలకు 2 నెలలు ముందనంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేదానికోసం డిపిఆర్ లేకుండా, ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఏకంగా వచ్చి టెంకాయ కొట్టే కార్యక్రమం చేసి శంకుస్థాపన అని చెప్పి అంటా ఉంటే ఇంతకన్నా అన్యాయము, ఇంతకన్నా మోసము ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. గత పాలనలో మనమంతా కూడా చూసాం, రుణమాఫీ అంటూ రైతులను మోసం, రుణమాఫీ అంటూ అక్క చెల్లెమ్మలను మోసం, చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలంటూ అవి మోసాలే, చివరికి ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న చిన్న మోసాలు కూడా ఏ స్థాయిలో జరిగాయి అన్నది కూడా ఒక్కసారి గమనించి మనం కోరుకుంటా ఉన్నా. ఈరోజు పూర్తిగా 850 ఎకరాలు పూర్తిగా ల్యాండ్ కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోయి చేసి పనులు కూడా ఈరోజు మొదలుపెట్టే 3,700 కోట్ల రూపాయలతో ఈరోజు ఏకంగా ఇక్కడ పనులు కూడా మొదలయ్యే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ పోర్టు ద్వారా 4 బర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఈ పోర్ట్లో ఈ 3,740 కోట్ల రూపాయలతో పెట్టే ఈ పోర్ట్లో
మరో ఆరు బర్తులు కూడా ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నాలుగు ఆ మిగిలిన ఆరు బర్తులకు కూడా కేవలం ఒక్కొక్క బర్తుకు 200 కోట్ల రూపాయలు పెట్టగలిగితే మిగిలిన బర్తులు కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి అని అంటే ఈరోజు నాలుగు బర్తుల ద్వారా ఈ 3,740 కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టే దాంతో 25 మిలియన్ టన్నుల కార్గో ఇక్కడి నుంచి ఇది ఫెసిలిటేట్ చేస్తే మరో 1200 కోట్లు మనకు ఏ రోజు కావాలంటే ఆ రోజు పెట్టుకుంటే ఒక్కొక్క బర్తుకు మరో 200 కోట్ల రూపాయలు పెట్టుకుంటూ పోతే యాడ్ చేసుకుంటూ పోతే ఏకంగా 50 మిలియన్ టన్నుల వరకు కార్గో కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేసే అవకాశాలు క్లియర్గా కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఈ పోర్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుణ్ణి, ఈ ప్రాంతంలో ఈ పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలు మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్ణపాలెం, ఇవి కాక గ్రామ పంచాయతీలు రావూరు, చేవూరు, సాలిపేట, ఈ గ్రామస్తులకు అందరికీ కూడా నిండు మనస్సుతో రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు మన భూములిచ్చి మనం ఈ పోర్టు రావడానికి మనం ఏదైతే అడుగులు వేస్తూ ఉన్నామో అది హిస్టరీలో ఒక సువర్ణాక్షరాలతో లెక్కించబడ్డ పరిస్థితి లేకపోతాం. ఎందుకనంటే ఈ ప్రాంతపు రూపురేఖలన్నీ కూడా రాబోయే దశాబ్ద కాలంలో మారిపోతాయి. మన పిల్లలందరికీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా మన పిల్లలకందరికీ కూడా వర్క్ టు హోమ్ అనే పరిస్థితిలోకి నేరుగా మన గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి మనకే ఇక్కడికే వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ కావలి ప్రతాపన్న కూడా మాట్లాడుతూ అన్న ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడార్ కూడా వస్తేనే ఇక్కడ ఇంకా ఎక్కువగా అభివృద్ధి అన్నది కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ ఈ పోర్టును ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా చాలా పెరుగుతాయి. కాబట్టి ఇదే ప్రాంతంలో ఉన్న మా కావలి పక్కనే ఉందిన్న అనుకునే ఉంది, కావలి నియోజకవర్గానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, రైతన్నలు అక్కడ కూడా చాలామంది ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నెలకొల్పే కార్యక్రమం చేయండన్నా అని చెప్పి ప్రతాపన్న అడుగుతా ఉన్నాడు. ప్రతాపన్న ఏదైతే చెప్తా ఉన్నాడో అది కూడా మంచి ఆలోచనే, అది కూడా రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన అడుగులు కూడా ముందుకు వేసేట్టుగా ప్రతాపన్నకు కలెక్టర్కు ఇద్దరికీ కూడా చెప్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మైదరన్న మాట్లాడుతూ కొన్ని అడిగాడు, కావలికి సంబంధించి బైపాస్ రోడ్డు కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 6.2 కిలోమీటర్లు 6.2 కిలోమీటర్ల ల్యాండ్ అక్విజిషన్ కావాలన్నా అని చెప్పి, నిజంగానే ఒక మంచి పోర్ట్ వచ్చి వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోతా ఉన్నప్పుడు నిజంగా కందుకూరు టౌన్ ఒక పెద్ద హబ్గా తయారవుతుంది. అటువంటి హబ్గా తయారయ్యే పరిస్థితిలో రోడ్లకు సంబంధించి అక్కడ ఇంకా మెరుగైన పరిస్థితులు వసతులు ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే మహిదరన్న అడిగాడో ఆ కందుకూరుకు సంబంధించి బైపాస్కు సంబంధించి 6.2 కిలోమీటర్స్కు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఏదైతే సహాయం కావాలని ఏదైతే తాను అడిగాడో 25 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేకాక కందుకూరు మున్సిపాలిటీలో డెవలప్మెంట్కు సంబంధించి కూడా మీ సహాయ సహకారాలు కావాలన్నా అని చెప్పి అడిగాడు, దానికి నేను మైదరన్నకు హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మైదరన్నకు పూర్తిగా అందిస్తాను, మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంటల్ వర్క్స్ ఏదైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పి కూడా తనకు చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా రావల్పాడు, అదే పనిగా రాళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ఎక్స్టెన్షన్కు సంబంధించి 8,500 ఎకరాలకు మంచి జరిగిచ్చేదానికోసం మరో 27 కోట్ల రూపాయలు ఆ రాళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ఎక్స్టెన్షన్ కోసం ఖర్చు అవుతుందన్నా అది కూడా కావాలన్నా అని అడిగాడు. మైదరన్నకు అది కూడా మాటిస్తా ఉన్నాను,
ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి అది కూడా చెప్తా ఉన్నా ఇంకా పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కారేడులో ఒక పిహెచ్సికి ఉలవపాడు మండలంలోని కారేడు గ్రామంలో ఒక పిహెచ్సి బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ కోసం అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి మంచి జరగాలని ఇక్కడొచ్చే ఈ ప్రాజెక్టుతో ఇక్కడ ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఇంకా మంచి చేసే అవకాశం నాకు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదిగాక ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు బ్యాంకులు ముందుకొచ్చి లోన్లు ఇచ్చినందుకు ఎస్బీఐకి యూనియన్ బ్యాంకుకు వీరిద్దరికీ కూడా నా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు కూడా వాళ్ళకు కూడా తెలుపుకుంటా ఉన్నాను థాంక్యూ